శ్రీశ్రవణ చానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం రామో దాశరథి సూరో లక్ష్మణాచరో బలి కాకు పురుష పూర్ణ కౌసలేయో రఘుత్తమ వేదాంత వేజో పురాణ యజ్ఞేశేష పురాణపురుషోత్త జానకీవల్లభ్రీమాప్రమేయపరాక్రమ రామకథా జగద్విఖ్యాతము లెక్కకు అసాధ్యమైనన్ని శివాలయములున్న ఈ లంకలో కూడా రామనామం జపం చేసేవారు ఉన్నారు ఎవరు వాళ్ళు అన్నది విభీషణుడు త్రిజట అతని పుత్రిక అనల త్రిజట ఎవరు విభీషణుడికి సోదరి అనమాట వీరు లంకాధిపతికి బంధువులైనా కూడాను రామనామం జపం చేసేవాళ్ళు వీళ్ళనమాట అయితే ఈ వానర వేషంలో వీళ్ళొచ్చారా అన్న సందేహం ఈవిడికి కలిగింది సరే అసలు హనుమంతుడు సంస్కృతంలో మాట్లాడాలా మానవ భాషలో మాట్లాడాలా అని ఆలోచిస్తున్నాడు అతనికి అన్ని భాషలు ఎలా తెలిసాయి రామలక్ష్మణులతోటేమో సంస్కృతంలో మాట్లాడాడు అనుకుని సంస్కృతం గురించి ఎలాగాలో సర్దుకోవచ్చు మనం కానీ అతనికి మానవ భాష తెలిసే అవకాశమే లేదు మానవులు ప్రవేశించలేని అరణ్యంలో తాము నివసిస్తున్నామని హనుమంతుడే రాముడితోటి చెప్పాడు కూడాను రామలక్ష్మణు నుంచి నేర్చుకుందుకు కూడా అవకాశం లేదు సీత అన్వేషణ చేసి వచ్చే వరకు రాముడితోటి సాన్నిహిత్యం లేదు ఎలా మరి మనకి ఈ కోసం రావచ్చు కదా అయితే మహర్షి ఏం చెప్తున్నారు బిందమనం కిష్కింద కాండ నుంచి రామాయణంలో కథ తీరు మారుతుందని అనుకున్నాం కదా మనం వానరులు రాక్షసులు మానవులకు సాధ్యం కాని శక్తులను ప్రదర్శిస్తారో అవి సాధ్యం అని మనం అనుకోవాలని అందుకు తగిన వాతావరణాన్ని కల్పించారు ఆ మహర్షి మహర్షి ఒక్కరే కాదు అక్కడ ఏ రచయిత అయినా తన రచన ఏ కాలానికి ఏ దేశానికి ఏ పరిస్థితులకి సంబంధించిందో ఆ వాతావరణాన్ని సృష్టిస్తారు ప్రజ్ఞావంతుడైన రచయిత కృషితో పాఠకుడు ఆ వాతావరణంలో మానసికంగా ఇమిడిపోతాడనమాట అప్పుడే ఆ రచనని ఆస్వాదిస్తాడు ఇప్పుడు మనం ఆస్వాదిస్తున్నట్టుగానే రామాయణంలో గాని మహాభారతంలో గాని శాపాలు వరాలు పనిచేస్తాయి మాయలు మంత్రాలు పనిచేస్తాయి అద్భుత శక్తులు ఉన్నవాళ్ళు వస్తారు అద్భుతాలు చేస్తుంటారు ఇవన్నీ సాధ్యం అనుకుంటూ ఈ రచనల్ని మనం చదవాలి మనం హ్యారీ పోటర్స్ ఇలాంటివన్నీ చదివినప్పుడు అవన్నీ నిజమైన ఎలా నమ్ముతున్నాం అలాగే మన సంస్కృతిలో కూడా ఈ ఇతిహాస గ్రంథాల్లో ఉన్నవన్నీ కూడాను నిజమైనవి అన్నై మనం నమ్మాల్సిందే దీన్నే మిస్సిజం అంటారు ఇటువంటి సాహిత్యం మనకి మాత్రమే పరిమితం కాదు అన్ని దేశాల్లోనూ అన్ని కాలాల్లోనూ వచ్చింది ఆధునిక కాలాన్ని తీసుకోండి ఇంగ్లీష్లో కూడా మనం తీసుకుంటే ఇందాక చెప్పినట్టుగా హ్యారీ పోర్టరే కాకుండా అలిసిన్ వండర్లాండ్ ఇలాంటివి కూడా ఉన్నాయి కదా అలాంటి కథలే ఇవి కూడా ఆయన వానరులకు నరులు ఎప్పటినుంచో తెలుసు వారి మాటలు కూడా తెలుసు ఇదే వాల్మీకి చెప్పారు ఇందులో వాలి దుందుబిని కొట్టి కొట్టి చంపాడు నోటి నుంచి ముక్కు నుంచి రక్తం కారుతున్న ఆ శవాన్ని పైకెత్తి బలంగా విసిరేశాడు అది మాతంగా ఆశ్రమం సమీపంలో పడింది దాని కింద పడి అనేక వృక్షాలు నలిగిపోయాయి కొంత రక్తం మాతంగ మహర్షి ఆశ్రమం చుట్టూ పడింది అది చూసి మహర్షి కోపగించి తన ఆశ్రమం ఉన్న అరణ్యంలో గాని రుషమోక పర్వతం మీద గాని ఎవడైనా వానరుడు వస్తే వాడు శిల అయిపోతాడని శపించాడు కదా అది విని మని వానరులు భయపడుతూ వాలికి చెప్పారు కదా వాలి మహర్షిని బతిమిలాడడానికి ప్రయత్నించాడు కాని ముని అతడి మాటల్ని పట్టించుకోకుండా ఆశ్రమంలోకి వెళ్ళిపోయాడు అంటే నరుళూ వానరులు మాట్లాడుకోవడం ఎప్పటినుంచో ఉందని తెలుస్తుంది అలాగే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా సంపాతి నిశాకరమునితోటి మాట్లాడాడు జటాయు రాముడితో మాట్లాడాడు ఇవన్నీ సహజంగా జరిగాయనుకునే మనస్థితిలోకి రచయిత మనకి తీసుకువెళ్తాడనమాట సరే ఇప్పుడు మనం కథలోకి వెళ్తే సీత భయపడి అరవకపోవడంతో హనుమంతుడి వ్యూహం ఫలించింది ఆమెకి మరింత నమ్మకం కలిగించాలనుకున్నాడు తాను తానున్న కొమ్మ నుంచి నెమ్మదిగా కిందకు దిగాట వినీత వేష కృపణ దీనంగా ధీనంగా పెట్టి వంగి చేతులు జోడించి తలమీద పెట్టుకుని వినయంగా నమస్కరించి తల్లి మాసిపోయిన వస్త్రం ధరించి చెట్టుకొమ్మను పట్టుకుని నిల్చును పద్మపత్రాల వంటి విశాల నేత్రాలున్న దానివి తామర రేకుల నుంచి నీటి బొట్లు కారినట్టుగా నీ విశాల నుంచి ఎందుకిలా దుఃఖంతో కన్నీరు కారుతుంది నువ్వు భావినివా అసురకాంతవా గంధర్వ నాగ నాగకిన్నర యక్ష జాతులకు చెందిన యువతివా మరుద్గణాలకు చెందిన దానివా వసుగణాలకు చెందిన దానివా నువ్వు స్వర్గం నుంచి జారిపడి భూలోకం చేరి చంద్రుడికి దూరమైన రోహిణివా తెలిసో తెలియక వశిష్ఠ మహర్షి కోపం తెప్పించి ఇక్కడికి చేరిన అరుంధతివా నువ్వు ఎవరో దేవతా ప్రతిభాసిమే దేవతా స్త్రీవే అని అనిపిస్తోంది నాకు అన్నట్ట కాని నువ్వు ఏడుస్తున్నావు నిట్టూరుస్తున్నావు నేలకు తగిలేలాగా నిల్చున్నాం ఇవేవీ దేవతలు చెయ్యరు అందువల్ల నువ్వు దేవతాస్త్రీవి కాదని తెలుస్తోంది చూసారా ఎంత చక్కటి గమనింపో నీకు నువ్వు నువ్వెవరివి రావణుడు జనస్థానం నుంచి అపహరించి తెచ్చిన సీతవి కాదు కదా మానవులకు అసాధ్యమైన నీ అందం తపస్సును సూచించే నీ వేషం నీ ధైన్యం చూస్తుంటే నువ్వు రాముడి భార్యవే అని తెలుస్తోంది హనుమంతుడు తనని రామపత్ని అని గుర్తించడంతోటే సీత సంతోషించేసిందిట చెట్టు మీద ఉన్న వారనుణ్ణి చూసి ఇలా నిందిట భూలోకంలో ఉన్న రాజులందరిలోనూ దశరథ మహారాజు శ్రేష్ఠుడు నేను ఆయన కోడల్ని విదేహదేశపు రాజైన జనకుడు కుమార్తెని ధీమంతుడైన రాముడి భార్యని రాముడితో వివాహం అయ్యాక పన్నెండు సంవత్సరాల అతడితో కలిసి జీవించి మానవులకి సాధ్యమైన భోగాలన్నీ అనుభవించాను పదమూడవ సంవత్సరంలో దశరథ మహారాజు రాముడికి రాజ్యాభిషేకం చేయడానికి ప్రయత్నం చేశాడు కైకేయి తల్లి రాముణ్ణి వనవాసానికి పంపమని పట్టుబట్టింది దశరథుడు నిస్సహాయుడై రాముణ్ణి వనవాసానికి వెళ్ళమన్నాడు స పితుర్వచనం ప్రియం మనసా పూర్వమాసాధ్యవాచ ప్రతిగృహీతవాన్ రాముడికి రాజ్యాభిషేకం కంటే పితృవాక్యపాలనే ప్రియమైంది అతడు ముందు మనస్సుతో అంగీకరించిన తర్వాతే అలాగే వెళ్తానని తండ్రికి చెప్పాడు నేను కూడా రాముడితోటి వనవాసానికి బయలుదేరాను రాముడి తమ్ముడు లక్ష్మణుడు కూడా అన్నగారిని అనుసరించి వచ్చాడు మేము భయంకరమైన దండకారణ్యంలో నివసిస్తుండగా దురాత్ముడైన రావణుడు నన్ను అపహరించాడు ఆ దుర్మార్గుడు నాకు ఇంకొక రెండు నెలలు మాత్రమే గడువు ఇచ్చాడు ఆ తర్వాత నేను ప్రాణాలు వదిలేస్తానందిట అలా సీత తాను అనుభవిస్తున్న దుఃఖ పరంపర గురించి చెప్పేసింది ఆమె తనను నమ్మి తన కథ చెప్పినందుకు హనుమంతుడు సంతోషించట ఆమెను ఓదార్చడం మొదలుపెట్టాడు సీతాదేవి రాముడు క్షేమంగా ఉన్నాడు అహం రామస్య సందేశాదేవి తూతాస్తవాగత నేను రాముడి తూతను అతను పంపిన వాణ్ణి రాముడు నీ క్షేమం తెలుసుకోమన్నాడు లక్ష్మణుడు శిరస్సు వంచి నమస్కారం చేశాడు రామ క్షేమంగా ఉన్నారని వినగానే సీతకి ఆనందంతో శరీరం గగ్గురు పొడిచిందట ఆమెలో దుఃఖ తీవ్రత తగ్గింది కళ్యాణి బతగాథేయం లౌకికీ ప్రతిభాతి మే ఏతి జీవంతమానందో నరం వర్ష సతానపి జీవితంలో దుఃఖాన్ని కష్టాల్ని తట్టుకుని మనిషి జీవించాలి కానీ బ్రతికి ఉంటే నేడో రేపో ఎప్పుడో ఒకప్పుడు వంద సంవత్సరాలకైనా సరే ఆనందాన్ని అనుభవిస్తాడు అని ఈ లోకంలో ఒక సామెత ఉంది అది నిజమే అనిపిస్తోంది ఇప్పుడు అంతటే ఆవిడ సీతకు నమ్మకం కలగడంతో ఆమెకు మాత్రమే వినబడేలాగా మాట్లాడేందుకు మరి ఇంత కిందకి జరిగి ఆవిడకి దగ్గరగా అతడు అలా సమీపిస్తుంటే అతడు వానర రూపంలో ఉన్న రావణుడే అని అనుమానం వచ్చిందిట ఆవిడ మళ్ళీ అయ్యో అనవసరంగా మాట్లాడేశానే అని చింతించింది ఆవిడ చెట్టు కొమ్మ వదిలి నేల మీద కూల్బడిపోయింది మొహం తిప్పేసుకుని కూర్చుందిట ఆమె అనుమానం భయం హనుమంతుడికి అర్థమయ్యాయి ఆ పరిస్థితిలో ఏమి చేయాలో అదే చేశాడు ఆయన నమస్కరించి మాట్లాడకుండా నించున్నట్ట ఆమె దీర్ఘంగా నిట్టూర్చింది మనసులో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి ఆలోచించుకుంటూనే తనకి తెలియకుండానే పైకి మాట్లాడేస్తోంది నువ్వు రావణుడివే ఇంతకుముందు సన్యాసి రూపంలో వచ్చి మోసం చేసావు ఇప్పుడు వానర రూపంలో వచ్చి మళ్ళీ మోసం చేస్తున్నావు ఉపవాసాలతో కృషించి దీనంగా ఉన్న నన్ను ఇంకా బాధపెట్టడం నీకు మంచిది కాదు అయినా నా అనుమానం నిజం కాదేమో అని కూడా అనిపిస్తోంది నిన్ను చూస్తే మనసుకి ఆందోళన కలగడం లేదు ఆనందమే కలుగుతోంది నేను మెలుగుగా ఉన్నానో కలగంటున్నానో తెలియడం లేదు నువ్వు వానరుడివో రాక్షసుడివో గుర్తించలేకపోతున్నాను కిమ్ న్యూ స్యాత్ చిత్తమోహమయం ఇదేమైనా భ్రాంతి మాత్రమేనా లేక వాత ప్రకోపమా ఉన్మాదజో వికరోవా లేక నాకేమైనా పిచ్చుపటీలా మాట్లాడుతున్నా శ్యాదియం మృగతృష్ణిక లేక ఇదంతా ఏమీ లేని అండమావులేనా నేను ఆరోగ్యంగానే ఉన్నాను ఇది వాత ప్రకోపం కాదు నేను నిన్ను గుర్తుపడుతున్నాను ఎదురుగా ఉన్న వానరుడిని గుర్తుపడుతున్నాను అందుచేత ఇది మున్మాదము కాదు చిత్తభ్రాంతి కాదు ఇలా పరిపరి విధాలుగా ఆలోచించి ఎదురుగా ఉన్నది వానరుడు కాదని ఆయన రూపంలో రాక్షసుడే నన్ను నిర్ణయించుకొని మాట్లాడ్డం మానేసి తాను మాట్లాడకుండా ఉంటే ఆమెకి ఇంకా అనుమానం వస్తుందని భయపడుతుందని హనుమంతుడు గ్రహించాడు మరి ఆ తర్వాత ఏం చేశాడు ఈ విషయాన్ని మనం రేపటి కథలో తెలుసుకుందాం అంతవరకు సెలవు